36 న్యూస్ కి స్వాగతం. కొండపల్లి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ ధ్వజమెత్తారు. కొండపల్లి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేయడం సరికాదన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అర్థం లేదని, ట్రేడింగ్ జరగలేదని కోర్టు స్పష్టం చేసినా ఈ గుడ్డి ప్రభుత్వం కేసుల్లో ఇరికించాలని చూస్తుందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పంచాయతీ మున్సిపల్ ఫలితాల్లో విజయం సాధించడంతో వైసీపీ నేతలకు గర్వం తలకెక్కిందని విమర్శించారు. కొండపల్లి పురపాలక టీడీపీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ సొంత చట్టాలతో చంద్రబాబుకు నోటీసులు అందజేశారన్నారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు ఎలా అర్హుడో ప్రజలు గమనించాలని కోరారు. అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేక అక్రమాలు జరిగినట్లు ప్రజలకు వైసీపీ నేతలు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. సమావేశంలో కొండపల్లి పురపాలక టీడీపీ కార్యదర్శి రావిఫణి, మహిళా సైదులు చల్ల వెంకట్రావు, కంపా కోటేశ్వరరావు, బయ్య రామోజీ, కొత్తపల్లి ప్రకాష్, చల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రధాన అభియోగం వచ్చేసరికి ఏంటంటే, రాజధాని అనౌన్స్ చేయక ముందే ఇక్కడ దళితులకు సంబంధించి కానీ మిగతా సంబంధించిన భూములు కానీ ఇక్కడ ఏదో రాజధాని వచ్చిద్దని చెప్పి కొంతమంది వ్యక్తులకు తెలిసి ఇక్కడ భూమి కొనుగోలు చేశారని చెప్పి వీరి యొక్క అభియోగం ఉంది. దాంట్లో బాబు గారికి సంబంధం లేదని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం మరలా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తితో ఈ రకంగా పదే పదే తప్పుడు కేసులను ఏపించి ఈ రోజున ప్రజలను తప్పుదోవ పట్టించాలంటాం అనుకుంటే మాత్రం ప్రజలు చెప్పుతో కొట్టే రోజులు మాత్రం మీకు దగ్గరలోనే ఉండేయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇకనైనా సరే మీ పెత్తందారి వ్యవస్థని పక్కన పెట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి చర్యలు కూడా రేపటి రోజున ప్రతి చర్యలు ఉంటాయని చెప్పి గమనించాలి. మీకు ఈ రోజున ఇంకొంచెం గర్వం పెరిగింది ఏది, ఈ మున్సిపాలిటీలో రిజల్ట్ను బట్టి. ఈ మున్సిపాలిటీ రిజల్ట్ అనేది మీరేమీ ఒక పద్ధతి ప్రకారం మీరు తెచ్చుకుంది కాదు, ఇది మీరు ఎప్పుడైతే ఇనాం అసలు చేయించుకున్నారో అప్పుడే మీ గెలుపు ఖాయమైందని చెప్పి తెలుసు. అది కేవలం నిన్న 14 తారీఖు అనౌన్స్ చేయించి మీ హడావుడి చేయడం తప్ప అక్కడ ఏం లేదు. ఆల్రెడీ మీరు పెట్టిన మొన్న దీనికి సంబంధించి 570 ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఈ 570 కూడా ఆల్రెడీ మీరు ఏం ఘనకార్యాలు చేశారని చెప్పి 20 నెలల్లో మీకు ఏకగ్రీవాలు ఇచ్చారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదన్నా రాచరికంలో ఉన్నామా? ఈ రోజున ఉన్న కొందుకు జనరేషన్లో ప్రతి ఒక్క జనరేషన్లో కూడా ఇంప్రూవ్ అవుతుంటే అన్ని రకాల టెక్నాలజీ పరంగా అన్నింటిలో ఈ రోజున ఈ వీరు ఏదో ఎవరో కూడా ఎన్నికల్లో నిలబడటానికి ఆసక్తి లేనట్టుగా, వీళ్ళే పెద్ద పోటుగాళ్ళు లేనట్టుగా, వీళ్ళకి ఇనామాసులు ఇవ్వడానికి ఏ రకంగా వీళ్ళు అర్హులని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి వారు అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి, మరి అలాగే ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యగా మేము చెబుతా ఉన్నాం. ఈ రోజున మరి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నాడు, దానికి అసలు అర్థమే లేదు. కోర్టు కూడా చెప్పింది ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఎక్కడా లేదు, అది అసలు అది చెప్పుకోవడానికి కూడా ఆ పదం అనేది లేదని చెప్పి కోర్టు కూడా మరి తెలియజేసినా కానీ ఈ గుడ్డి ప్రభుత్వానికి ఏ విధంగానైనా కానీ కేసుల్లో ఇరికియ్యాలి. అట్లనే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు 60 రోజులు, మరి ఎక్కడ కోడి ఎక్కడ బేకలేపరారు, కానీ ఆయన 65 రోజులు జైల్లో ఉంచగలిగారు అని ఆనందపడుతూ ఉంటారు. 65 రోజులు జైల్లో ఉంచాం, ఎందుకంటే దొంగ, ఒక దొంగ ఏం చేస్తాడంటే నేను కాదు దొంగ, అవతలాడు కూడా దొంగని చెప్పుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మీద మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17 మాసాలు జైల్లో ఉండొచ్చాడు. జైల్లో ఉండొచ్చినాడిని దొంగ దొంగ అని జనం అంతా అంటూ ఉంటారు. కానీ నేనే కాదు, చంద్రబాబు గారి మీద కేసు పెట్టాం, చంద్రబాబు గారు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు, చంద్రబాబు గారు ఎస్సీ ఎస్టీలని దోషేశాడు అని చెప్తా ఉన్నారు. అసలు ఎస్సీ ఎస్టీలు దోషేస్తుంది వీళ్ళ కుటుంబం. రాజశేఖర రెడ్డి 35 సంవత్సరాలు 650 ఎకరాలు సుమారు 650 ఎకరాలు ఇటుకుల పైలో మరి పేదవాళ్ళ యొక్క
దీన్ని మరి అటెంటర్ భూముల్ని మరి దోసేసి మరి వాడేసుకున్నారు దాదాపు 30 సంవత్సరాలు.